ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఈదిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనము. దేవ నా దేవుడవు నీవే, వేకువ నే నిన్ను వెతుకుదును. దేవుని స్నేహితులారా, ఈదినాన నా యొక్క అంశము సర్చ్ ఫర్ గాడ్, అంటే దేవుని వెతకుట. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఈ లోకం మందు మానవులమైనటువంటి మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో మనము నిద్ర లేవగానే ఎన్నో విషయాలను మన యొక్క తలంపులోనికి తెచ్చుకుంటూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే దేవుని బిడలముగా మనము ఉదయాన్నే లేవగానే దేవునిని తలంచుకునుట, దేవునిని మన తలంపులోనికి తెచ్చుకునుట, దేవునిని స్తుతించుట మనకు ఎంతో మేలు. అందుకే దైవజనుడైనటువంటి దావీదు భక్తుడు కూడా తన యొక్క జీవిత ప్రయాణంలో తాను రాజు కావడానికి ముందు విస్తారమైనటువంటి శ్రమలు శోధనలు అనుభవిస్తూ రాజు అయినటువంటి సౌలు చేత తరమబడుతూ ప్రాణహాని చేత పారిపోతున్నటువంటి పరిస్థితుల్లో సైతము ఉదయాన లేవగానే వేకోని దేవుని తలంచుకుంటూ దేవుని స్తుతించేటువంటి అలవాటు కలిగిన వాడే ఉంటూ ఉన్నాడు. రాజు అయిన తర్వాత విస్తారమైనటువంటి పనిభారము రాజ్యభారం అంతయు కూడా అతని భుజాల మీద ఉన్నప్పటికీ కూడా ఉదయాన్న వేకోన లేవగానే దేవుని నామాన్ని స్తుతించేటువంటి ఒక చక్కని అలవాటు దావీదు భక్తుడు కలిగి ఉన్నాడు. కనుకనే దావీదు చక్కని మేలైనటువంటి స్థితిని దేవుని యొద్ద నుండి పొందుకోగలిగాడు. దీనిని వివరిస్తూ బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఆత్మీయ తండ్రి ఫాదర్ ఎం దేవదాసయ్య గారు దేవదేవుని మ్రొక్కలేండి అనేటువంటి కీర్తనలో చక్కగా ఒక విషయాన్ని తెలియజేస్తూ అంటారు. లేవంగానే త్వరగా దేవుని స్మరించి ఆ వెనుక మీ పనులు ప్రారంభించుట మేలు అని. నిజమే, దేవుని బిడలముగా మన యొక్క అనుదిన జీవితంలో లేవగానే మన మొట్టమొదటి తలంపు దేవుని గూర్చినదై ఉండాలి. దేవుని నామాన్ని స్తుతించే వారముగా ఉన్నప్పుడే మనకు ఎంతో మేలు. దేవుని స్నేహితులారా, ఇంత మాత్రమే కాదు కానీ మానవులమైనటువంటి మనము మన యొక్క జీవిత ప్రయాణంలో మన మనస్సునకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులను కొన్ని కొన్ని సందర్భాల్లో మిస్ అవుతూ ఉంటాం. ఉదాహరణకు తల్లిదండ్రులు బిడలను, బిడలు తల్లిదండ్రులను, ఒకవేళ ఏదైనా ఉద్యోగ విషయమై దూర ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నా, లేక బిడలు చదువు విషయమై, లేక మరొక విషయమై దూర దేశాలకు వెళ్ళినా కూడా చాలా మిస్ అవుతూ ఉన్నామనేటువంటి భావన, ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. మరి నీ జీవితంలో ఎప్పుడైనా దేవుణ్ణి మిస్ అవుతూ ఉన్నాను, ఈరోజు నేను ఎక్కువ సమయం ప్రార్థించుకోలేదు, ఎక్కువసేపు దేవునితో నేను స్పెండ్ చేయలేదు, సో నేను దేవుణ్ణి ఎక్కువ మిస్ అవుతూ ఉన్నాను, దేవుని సన్నిధిని నేను మిస్ అవుతూ ఉన్నాను అనేటువంటి ఫీలింగ్, భావన నీకు ఎప్పుడైనా కలిగిందా? దైవజనుడైనటువంటి దావీదుకు కలిగింది. అందుకే అంటాడు, నా హృదయము నీ గురించి తృష్ణగునుంచి ఉన్నది, ఆశపడుచు ఉన్నది, దేవా నీ సన్నిధి నాకు కావాలి అని భక్తుడు ఎంతగానో దేవుణ్ణి మిస్ అవుతున్నాననటువంటి ఫీలింగ్ని అక్కడ కనబరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని స్నేహితులారా, దేవుని బిడలమైనటువంటి మనమందరమును కూడా దావీదు వంటి ఈ నడవడికను మనలో కలిగి ఉన్నప్పుడే దేవుడు దావీదును ఆశీర్వదించినట్లుగా మనలను కూడా ఆశీర్వదించగలవాడే ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడలమైనటువంటి నీవు నేను మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో నిద్ర లేవగానే మొట్టమొదట దేవుని వెతికి ఆయన సన్నిధానం ముందు సమయాన్ని వెచ్చించి దేవుని నామాన్ని స్తుతించి మహిమపరచడం ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదమును సంపాదించుకొని ఈ లోకం ముందు వర్ధలగలిగే గొప్ప భాగ్యము, ధన్యత, దీవెన ప్రభు ఇట్టి వాక్య ధ్యానం వలన మీకును నాకును మనెల్లరకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్ను దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.